శుభం బియాదృశి గురుభ్యో నమః. మిథున రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మిథున రాశిలో కుజుడు ఉన్నాడు, అలాగే మనం చూసుకుంటే అక్కడ నుండి షష్ఠ స్థానంలో కేతు ఉన్నాడు, అష్టములోని శనీశ్వరుడు ఉన్నాడు, అలాగే మన వ్యయము గురుడేమో చూస్తే మనకు భాగ్యంలో ఉన్నాడు, తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు. గురు యొక్క అనుగ్రహం అయితే మిథున రాశిలో సంపూర్ణంగా ఉంది. అలాగే మనకి ఇక్కడ వ్యయము ఖర్చు పెట్టే స్థలంలో నాలుగు గ్రహాల యొక్క కూటమి కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే, మిథున రాశిలో కుజుడు అగ్నితత్వం ఉన్నప్పటికీ కూడా గురుడు యొక్క దృష్టి పడింది కాబట్టి డెఫినెట్గా అందులో కూడా ఒక అర్థము పరమార్థము ఉండేటట్టుగా అది కొంత చల్లబడి మనకి ఎంత వేడి కావాలో అంత వేడిస్తూ చక్కగా మన గురువు యొక్క అనుగ్రహంతో శుభకార్యాలు చేయడానికి సుఫలితాలు ఇవ్వడానికి అనువైన మార్గాన్ని మనకు కనబడుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే, మనకు ఆరో ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్త తీసుకోండి. పూర్వాశ్రమంలో కొన్ని జరిగిన సంఘటనల వలన మనకి ఇప్పుడు అనారోగ్య విషయాలు కొన్ని బయటపడే అవకాశం కనబడుతుంది. దానికి మెడికల్ టెస్ట్ చేసుకుంటే అంతా న్యూట్రల్గా వచ్చేస్తుంది, ఏ వరీ అవ్వాల్సిన అవసరం అంతగానే. కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి చాలా అవసరం పడుతుంది మిథున రాశి వారికి. అలాగే ఇక్కడ చూసుకుని అష్టంలో ఉన్న శనీశ్వరుడు ఉన్నాడు. అష్టంలో శనీశ్వరుడు ఏంటంటే మిథున రాశికి శనీశ్వరుడు అష్టమాధిపతి అష్టమ స్థానం పొంది అక్కడే ఉంటాడు ఏడాది కాలం కాబట్టి దాని గురించి వరీ అవ్వక్కర్లేదు. ఒక యోగం ఇస్తాడు తప్ప అవయోగం అయితే ఇవ్వడు, కానీ నిదానంగా ఇస్తాడు. ఒక యోగాన్ని కూడా నిదానంగా ఇస్తాడు కాబట్టి ఆయుష్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా చూసుకునే బాధ్యత ఉంది కాబట్టి తను జాగ్రత్త చూసుకుంటే వరీ అవ్వాల్సిన అవసరం ఏమి అష్టమ శని ద్వారా అవసరం లేదు. గురుడు భాగ్యంలో ఉండి రాశిని చూస్తున్నాడు కాబట్టి తొమ్మిదో ఇంట్లో ఉండడం వల్ల మీకు వచ్చిన అదృష్టాన్ని మీ నాన్నగారికి అంటే తండ్రి గారికి ఎవరైతే ఉన్నారో తండ్రి గారికి కొంత కలిసి వచ్చే అంశము, అలాగే చదువుకునే విద్యార్థులకి వాళ్ళ చదువులో ఒక రకమైన ఉత్తీర్ణత, పీజీ చేయాలనుకున్నా లేకపోతే ఎంఎస్ చేయాలని విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో కెనడా అనుకోండి, ఆస్ట్రేలియా అనుకోండి, చదువుకోవడానికి చాలామంది ఈ మధ్యకాలం వెళ్తున్నారు. అమెరికా బదులు ఈ రూట్లో వెళ్తున్నారు. అలా వెళ్ళే వాళ్ళు ఎవరుంటే వాళ్ళు చేసే ప్రయత్నాల్లో కొంత సక్సెస్, అంటే ఇవాళ ఎప్పుడు ఫ్లైట్స్ కాగా నడవట్లేదు అనుకోండి, బట్ ఏంటంటే చేసే ప్రయత్నాల్లో మాత్రం సక్సెస్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడాల్లో వాటిలో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. అలాగే మనకు వ్యయంలోని చిన్నాలు గ్రహాల యొక్క కూటమి ఉంది. ఇక్కడ రవి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు. ఈ నాలుగు గ్రహాలు కూటమి ఉంది కాబట్టి ఒక ఖర్చు అయితే మన చేత మీదుగా జరుగుతుంది. అది దేనివల్ల జరుగుతుందంటే ఒక శుభకార్యం కోసం అయ్యే ఖర్చులో భాగంగా జరుగుతుంది. అంచేత రవి అంటే తండ్రి, బుధుడు అంటే అన్నదమ్ముడు, శుక్రుడు అంటే ఇంటి ఇల్లాలు, అలాగే రాహు అంటే మనం ఆయే అక్కడ ఉండకుందాం. అంటే వీళ్ళ ముగ్గురు ద్వారా మనకు ఖచ్చితంగా ఏదో రకమైన ఖర్చు జరుగుతుంది కాబట్టి ఆ ఖర్చు ముగ్గురు కలిసి చేస్తున్నారంటే ఒక శుభకార్యంగా చేస్తారు. ఎందుకంటే గురు దృష్టి పడింది కాబట్టి లగ్నం మీద. సో శుభకార్యం కోసం కానీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గృహప్రవేశం అనుకోండి, వివాహం అనుకోండి, లేకపోతే ఏమైనా ల్యాండ్స్ కొనడం అనుకోండి, ఇలా ఏదో ఒక మంచి కార్యం కోసం అయ్యే ఖర్చు ఎక్కడ వెళ్తుంది తప్ప చెడుగా అనవసరమైన ఖర్చు వెళ్ళదు కాబట్టి మనం ఏం భయపడకలేదు. కొంచెం ఆరో ఇంట్లో ఉన్న కేతు ప్రభావం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఏంటంటే నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకోండి. నారాయణుడు అంటే విష్ణు వంశానికి సంబంధించిన వాడు, అలాగే మన నారాయణ అంటే బుధుడు అన్నదమ్ముడికి సంబంధించిన వాడు కూడా. సో నారాయణ అష్టాక్షరి మహామంత్రం మనం ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా మనం చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అలాగే డైరీ ఫార్మ్స్ రన్ చేసేవాళ్ళు, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఆర్గానిక్ ఇండస్ట్రీ, ఫ్రీలాన్స్గా పనిచేసేవాళ్ళు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, తర్వాత మనం తీసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్స్, వీళ్ళందరికీ కూడా ఒక వంతు లాభదాయకంగా ఉంటుంది తప్ప నష్టపోయే అవకాశం 15 రోజులు లేదు. కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలంటే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ముహూర్తాన్ని చూసుకుని డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఉంటుంది. నారాయణ అష్టాక్షరి మంత్రం చదవడం చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక చెప్పవలసిన విషయం ఏంటంటే మిథున రాశి వారికి చక్కగా అందరూ అనుకున్నట్టుగానే మాస్క్ ధరించండి. చక్కగా మాస్క్ ధరించి చక్కగా అలాగే మీరు శానిటైజ్ చేసుకుని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే నేను చెప్పినవన్నీ మీకు జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ మూడింటిని పాటించకపోతే ప్రకృతిలోనే కొన్ని దోషాలు ఉన్నాయి కాబట్టి జరుగుతుంది, కానీ ప్రకృతి మన మీద కొంత దోషాన్ని చూపిస్తుంది కాబట్టి మనం దాన్ని మనం దాటుకోవడానికి మాస్క్ చాలా అవసరం ఉంటుంది కాబట్టి చక్కగా మాస్క్ పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి, అలాగే మీరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. డెఫినెట్గా నేను చెప్పిన రాజమార్గం వస్తుంది, రాజయోగం కూడా మీకు కలుగుతుంది చెప్పగలుగుతాం. శుభం బియాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.